సోమవారం జూలై 6 ఈ రోజున టీపీసీసీ అధ్యక్షులు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశానుసారం ఎంపీ రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ నల్ల బ్యాడ్జీలతో జెండాలతో వనస్థలిపురం సుష్మ దగ్గర ఆటోనగర్ కరెంట్ సబ్ స్టేషన్ దగ్గర టీపీసీసీ సెక్రటరీ జక్కిటి ప్రభాకర్ రెడ్డి ఎల్బీ నగర్ నియోజకవర్గం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఏఈ గారికి వినతి పత్రం ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డివిజన్ ప్రెసిడెంట్ సత్యనారాయణ, హయత్ నగర్ డివిజన్ ప్రెసిడెంట్ గుర్రం శ్రీనివాస్ రెడ్డి, నాగోల్ డివిజన్ ప్రెసిడెంట్ ముస్కో శేఖర్ రెడ్డి, వనస్థలిపురం ప్రెసిడెంట్ కుంట్ల నరసింహ యాదవ్, యువజన సంఘాలు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఎస్ 90 రిపోర్టర్ గుమ్మడి వెంకటరెడ్డి, వనస్థలిపురం. జరా బ్రాడ్ అయిపోండానా బ్రో. హలో మంచి పట్టుకో కాకా బ్లాక్ షాట్ కాకా కొంచెం జరగవా బ్లాక్ షాట్ జరుగు మనం అనగా బ్లాక్ షాట్ జరుగు నిలిచారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే అధిక విద్యుత్ ఛార్జీలు మూడేళ్ళ నుంచి ఒకేసారి ప్రజల మీద సామాన్య ప్రజల మీద భారంగా తయారైందో దీన్ని నిరసిస్తూ రాష్ట్ర పిసిసి అధ్యక్షులు పిలుపు మేరకు ఈరోజు ఆటోనగర్లో ఏఈ గారిని కలిసి రిప్రజెంటేషన్ తీసు నల్లబాడ్జీలతో నిరసన వ్యక్తం జరిగింది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము కరెంట్ ఛార్జీలను ఈ కోవిడ్లో మూడు నెలల కాలంలో ఏదైతే ప్రజలు ఎంతో ఇబ్బంది సమయంలో కరెంట్ ఛార్జీలు చడిచప్పుడు కాకుండా కరెంట్ ఛార్జీలను పెంచడము సామాన్య ప్రజలకు ఇది చాలా ప్రచారం ఉందని చెప్పి ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తిగా నిరసిస్తూ ఖండిస్తూ ఈరోజు ఇక్కడ నిరసన కార్యక్రమం జరపడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నో పవర్, కాంగ్రెస్ పార్టీ నో పవర్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. పరిపాలన
ఈ విధంగా ఉందంటే మొత్తం ఏ రకంగా దోచుకోవాలని చెప్పేసి ఆలోచించి తప్పిస్తే ప్రజల అభివృద్ధియే కానీ ప్రజల క్షేమమే కానీ ఏ రకంగా కోరినటువంటి దరిద్ర గవర్నమెంట్ ఏది అంటే ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ అని చెప్పేసి మేము బల్లపూజ చెప్పగలుగుతాము. ఎందుకంటే లాక్డౌన్ పీరియడ్లో ప్రజలు నానా ఇబ్బంది పడి తినడానికి తిండి లేని పరిస్థితులు స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి వారికి అన్నదాన కార్యక్రమం కానీ నిత్యావసర సరుకులే కానీ పంపిణీ చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ప్రజల ధ్యేయం కోసం పూర్తి స్థాయిలో అన్నదాన కార్యక్రమాలు చేసిరు. అదేవిధంగా నిత్యావసర సరుకులు పంచిందనే చరిత్ర కాంగ్రెస్ పార్టీకే ఉంది. కాంగ్రెస్ ఎల్లప్పుడూ కూడా ప్రజల క్షేమం కోసం ప్రజల ధ్యేయం కోసమే పాటుపడుతుంది. తప్పిస్తే ఇంకో రకంగా కాదు రాజకీయం చేయాలని ఆలోచన కాంగ్రెస్ పార్టీకి ఉండదు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రజల పక్షాన ఉంటుంది. ముఖ్యంగా మేము ఈరోజు కోరడం ఏమైందంటే మా రాష్ట్ర అధ్యక్షులు గారు ఏదో పిలిపించారో ఎలక్ట్రిసిటీ కరెంటు బిల్లు ఏ విధంగా పెంచారని చెప్పేసి సామాన్య జనానికి ఒక విషయం అర్థమైంది ఏంటంటే లాక్డౌన్ పీరియడ్లో ఎక్కడ కూడా మీటర్ రీడింగ్ జరగలేదు. మీటర్ రీడింగ్ డైరెక్ట్ 90 డేస్కి మీటర్ రీడింగ్ తీసుకున్నారు. వారు 50 మీటర్ల యూనిట్లకు వచ్చేసి ఒక స్లాబు 100 యూనిట్లకు వచ్చేసి ఒక స్లాబ్ ఉంటుంది. 3 నెలలకు ఒకేసారి కలిపి తీసుకునేసరికి యూనిటెడ్ ప్రోగ్రామ్ వల్ల సామాన్య జనాల మీద భారీ ఎఫెక్ట్ పడింది. దయచేసి దీన్ని దృష్టిలో పెట్టుకోండి. ఇది మామూలుగా కూడా కరెంటు బిల్లు కట్టలేని స్థాయి ఉన్నటువంటి ప్రజలకు ఏకంగా మీరు ఇంట్రెస్ట్ వేసి 3 నెలల స్లాబ్ ఒకే దగ్గర వేసేసి భారీ ఎత్తున మీరు కరెంటు బిల్లు వేస్తున్నారు. ఇది తప్పు సంకేతాలు. మా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము ఒక్కటే చెప్తున్నాం, ఈ కరెంటు బిల్లులు పూర్తిగా రద్దు చేయాలని చెప్పేసి మా డిమాండ్. ఈరోజు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు, అదేవిధంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ రథసారథి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా స్థానిక ఎంపీ అయిన రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు యావత్ తెలంగాణ మొత్తం ఈరోజు విద్యుత్ ఛార్జీల మీద ధర్నా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మేము ఎల్బీ నగర్ కాన్స్టిట్యూన్సీలో ఉన్న ప్రతి ఒక్కరం అందరికీ కలిసి ఈరోజు సరునార్ డివిజన్ సబ్స్టేషన్లో మేము ఈ ధర్నా చేపట్టడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ఎల్బీ నగర్ కాన్స్టిట్యూన్సీలో ఉన్న డివిజన్ ప్రెసిడెంట్లు, అదేవిధంగా ఉన్న రాష్ట్ర కార్యదర్శి జగ్గడి ప్రభాకర్ రెడ్డి గారు వీళ్ళందరూ పాల్గొనడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో అదేవిధంగా యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్సీ వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న వైఫల్యాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎండగడుతుందో, గత మార్చి 21 నుంచి ఈ ఏప్రిల్ ఇరవై ఐదు తారీఖు వరకు లాక్డౌన్ నిర్వహించిన టైంలో ప్రతి ఒక్కరూ ఎవరైతే పేదలే కానీ నిరుపేదలే కానీ కరెంటు బిల్లు వాడుకొని దానికి ఉన్న రెట్టింపు ఛార్జీలు వేసి ప్రజల నడ్డి విచ్చేలాగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఏదైతే విద్యుత్ శాఖ మంత్రి ఉన్నారో జగదీశ్వర్ రెడ్డి గారు, ఆయన చెప్తున్నాడు మీరు చచ్చినట్టుగానే ఈ కరెంటు బిల్లు కట్టాలని గంటల బుద్ధి చెప్తున్నాడు. నీకేమైనా చిత్తశుద్ధి ఉందా? ప్రజలతో ఎన్నుకోబడ్డ ఒక మంత్రిగా అయినావు, నీకేమైనా గింతనాల చిత్తశుద్ధి ఉందా? ప్రజలు ఏ విధంగా కడతాడు? లెక్కడదనే డొక్కడదని ప్రజలు వాళ్ళకు కూడి కూర్చకు 3,000, 4,000, 5,000 కరెంటు బిల్లు వస్తుంటే తిరగని యూనిట్ ఛార్జ్లకు కూడా ఎలా వేస్తావని నేను అడుగుతున్నాను ఈ సూటిగా ప్రశ్న. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఏదైనా కానీ 200 యూనిట్లు తిరిగితే దానికి 3.75 రూపాయలు పడుతుంది, అదే 200 యూనిట్లు దాటితే మాత్రం దానికి కారణం 4.75 రూపాయలు పడుతుంది. కానీ 250 యూనిట్లు తిరిగడానికి 7.56 రూపాయలు లెక్కగట్టి మీరు వేసి ఏ విధంగా ప్రజలని రక్తం పీడించుకొని మీరు సంపాదిస్తున్న డబ్బు ఎవరికి పెడదామని, బడాబడ వ్యాపారులకు పెడతామన్నా లేక కాంట్రాక్టులకు పెడతామని ఎవరిని చంపుతున్నారు? లాక్డౌన్లో రెక్కడుతున్న ప్రతి ఒక్క ప్రజలకు తింటంకు తిండి లేకుండా ఆహార నిర్వహణ కష్టపడి ఏదో ఒకటి బతుకుతుంటే మీరేమో ఇండైరెక్ట్గా ఛార్జీల రూపంలో ప్రజల నుంచి రక్తం పీడించుకొని తింటున్నారు. ఇది మీ తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చేస్తుందో దానికి నిరసనగా యావత్ తెలంగాణ మొత్తము ఈరోజు విద్యుత్ ఛార్జీల మీద మేము కాంగ్రెస్ పార్టీలో అధిక సంఖ్యలో మేము ధర్నా చేస్తున్నాం. ఈ యొక్క ఏదైతే విద్యుత్ ఛార్జీలు తగ్గించుర్రో అవి తగ్గేంత వరకు యావత్ తెలంగాణనే కాదు యావత్ భారతదేశంలో ప్రతి ఒక్కరం కార్యకర్తలు నాయకులము ప్రతి ఒక్కరు మేము రోడ్లపైకి ఉండి ప్రజల కోసం మేము హార్నిసలు కష్టపడి పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించ మాఫీ చేయాలని, ఎలా అయితే మనం రుణమాఫీలు చేస్తామో, ఎలా అయితే రైతు బంధు తెచ్చుకుంటా నువ్వు ప్రజల మెప్పు పోతున్నావో
ఈ కరెంట్ బిల్లును కూడా కంపల్సరీ మాఫ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ తగ్గించే వరకు మేము ప్రజల పక్షాన పోరాడతామని మేము ఘంటపదంగా చెప్పడం జరుగుతుంది. థాంక్యూ. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరియు రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఎల్బీ నగర్ కాన్స్టిట్యూన్సీలో మన ఆటో నగర్లో సబ్స్టేషన్ని ఉండడం జరిగింది. అలాగే విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని, పెరిగిన విద్యుత్ ఛార్జీలను తగ్గించి మరియు వాళ్లకు పేదలకు న్యాయం జరిగేలా చేయాలని చెప్పి మన ఏఈ గారికి విద్యుత్ ఏఈ గారికి విన్నవడం జరిగింది. కెమెరామన్ శివతో కృష్ణారెడ్డి వెంకటరెడ్డి. భారతీయ జనతా పార్టీ జమ్మికుంట పట్టణ అధ్యక్షుడు జి